విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విద్యుశేఖర భారతిం ఆపదాం ఆపారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామాయణంలో ఒక ముఖ్యమైనది మనం నేర్చుకోవాల్సింది దాంపత్యం ఎలా ఉండాలి, వైవాహిక బంధం ఎలా ఉండాలన్నది మనకు నేర్పిస్తుంది. అందుగురించే ఇప్పుడు కూడా ఒక వివాహం అంటే సీతారాముల కళ్యాణం గురించే మాట్లాడుకుంటాం, ఏ కళ్యాణం గురించి కూడా మాట్లాడుకోవడం. కృష్ణుడికి రుక్మిడికి కళ్యాణమైంది, అంతగా సంబరాలు చేసుకోము. శివపార్వతులకు కూడా కళ్యాణమైంది, అంతగా సంబరాలు చేసుకోము. అదే సీతారాముల కళ్యాణం అంటే ఇండ్లల్లో కళ్యాణం చేసుకుంటాం, వీధులలో పందిరిలేసి చేసుకుంటాం, ఆలయాలలో కూడా సీతారాముల కళ్యాణం అవుతుంది. అది శివాలయమే కావచ్చు, అది విష్ణు ఆలయమే కావచ్చు, ప్రతి సంవత్సరం శ్రీరాముడు నాడు ఈ కళ్యాణం చేస్తారు. ఎందు గురించి సీతారాముల కళ్యాణం అయిన తర్వాత వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటిది, ఎలా ఉన్నారు ఆ దాంపత్య జీవితం, వైవాహిక జీవితం అంటే ఎలా ఉండాలి, ఒక భార్య భర్తలు ఎలా ఉండాలన్నది మనకు రామాయణం నేర్పించింది. రామాయణంలో సీతారాములే కాదండి, దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి దంపతులుగా వాళ్ళు ఎలా ఉన్నారు, గౌతమ మహర్షి అహల్య దాంపత్యం ఎలా ఉంది, తార వాలి మండోదరి తర్వాత రావణాసురుడు, ఈ విధంగా మనకు రామాయణంలో ఒక్కొక్క దంపతులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది తెలుస్తుంది. ఈ వైవాహిక సంబంధం అనేది, వివాహం అనేది ఒక సనాతన ధర్మమైన మన దాంట్లోనే కాదు, ప్రతి మతంలో పెళ్ళి అనేది ఉంది. ఆ పెళ్ళి అనేది ఎందు గురించి, ఆ పెళ్ళి ఆ సమయంలో ఎందుకు చేయాలి, ఆ ముహూర్తంలోనే జీలకర్ర బిళ్ళం ఎందుకు పెట్టాలి, ఆ ముహూర్తంలోనే తాళి ఎందుకు కట్టాలి, ఆ ముహూర్తంలోనే కన్యాదానం ఎందుకు చేయాలన్నది ఉంటుంది. ఒకవేళ వివాహం అనే బంధమే లేదనుకోండి, ఈ విశ్వమంతా కూడా పశువుల మాదిరిగా మనం ప్రవర్తిస్తామేమో, వావి వరుసలు మర్చిపోతాం, ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి ప్రతి మతంలో కూడా ఉంది ఇది. అంటే గొప్పతనం ఎలా అంటే, ఆ యొక్క వివాహ బంధం అయితే మనకు ఒక పవిత్రమైన చూపు మన మీద వాళ్ళ మీద పడుతుంది, తల్లిదండ్రులన్న చూపు పడుతుంది. అందుకే కదా గొప్ప విషయం ఏమంటే, ఈ విశ్వంలో ఎక్కడ కూడా ఈ అంతగా చెప్పుకోవాలంటే మన సొంత తల్లిదండ్రులను కూడా అమ్మ అంటాము, నాయన అంటాము, కానీ సీత రాములను మాత్రము సీతమ్మ తల్లి రామయ్య తండ్రి అంటాం. అంటే రెండుసార్లు అమ్మ అంటున్నాము, రెండుసార్లు తండ్రి అని పిలుస్తున్నాం. అది వాళ్ళలో ఉన్న గొప్పతనం. రామచంద్రమూర్తి సీతమ్మ వారి వివాహం అయ్యేటప్పుడు కూడా ఎంత ఇదిగా అంటే, వెంటనే రాముడు శివధనస్సు శివధనుర్భంగం అయిన వెంటనే మనకు సినిమాలలో చూపెట్టినట్టు కానీ లేకపోతే మనకి ఫోటోస్లలో చూపెట్టినట్టు కానీ ఇలా శివధనుర్భంగం అవుతుంటే సీతమ్మ వారు వరమాల తెచ్చి ఇలా మెడల్ వేస్తారంటారు, అది తప్పు. వాల్మీకి రామాయణంలో ఏముందంటే, శివధనుర్భంగం అయినాక దశరథ మహారాజు వచ్చి అడుగుతాడనమాట, రామా నేను నిర్ణయించాను, ఇది ఎవరైతే శివధనస్సును ఎక్కు పెడతారో వారికి నా కూతుర్ని సీతని ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలనుకున్నది కరెక్టే, నేను శత్రుయుణ్ణి కనుక దీన్ని ఎత్తాను, అది విరిగిపోయింది, నేను వివాహం చేసుకుంటే నా తండ్రి చెప్పిన వ్యక్తినే నేను వివాహం చేసుకుంటా అంటాడు. అప్పుడు దశరథ మహారాజు కబురు పంపితే దశరథ మహారాజు వచ్చినాక దశరథ మహారాజు నిర్ణయిస్తాడు సీతమ్మ వారిని పెళ్లి చేసుకోరామా అని చెప్పేసి. అంతేగాని ఏదో విశ్వామిత్రుడితో వెళ్ళాడు పెళ్లి చేసుకొని వచ్చాడన్నది అది తప్పు. అంటే రాముడికి సీత మీద ఎందుకంత ప్రేమ అంటే, నా తండ్రి నిర్ణయించిన వధువు గనుక అంతగా ప్రేమిస్తాడు. సీతమ్మ వారు అయో నిజ తాను రాముడిలాగా కౌసల్యమాత గర్భంలో పుట్టినట్టుగా తాను జనక మహారాజు సునైన కూతురు కాదు, అయో నిజ భూమిలో నుంచి పుట్టింది, భూదేవికున్నంత సహనం ఉన్నది. అంతేకాకుండా సీతమ్మవారిలో గొప్పతనం ఏమంటే, ఈ విశ్వంలో ఉన్న గుణాలన్నీ సుగుణాలు అంటారు, అంటే మంచి మంచి గుణాలను, అంటే ఆ గుణాలన్నీ మనం కౌంట్ చేస్తే 100 కావచ్చు, 1000 కావచ్చు, 100,000 కావచ్చు, అవి మనం కౌంట్ చేయలేం. అవన్నీ కూడా ఒకరోజు సమావేశమైనాయంట. మనకు పేరు ఎలా వస్తుంది, మనల్ని అందరూ ఎలా కీర్తిస్తారంటే అవన్నీ అనుకున్నాయంట. మనం అందరం వెళ్ళి సీతమ్మ వారిలోకి వెళ్ళిపోతే మనకి గుణాలకు పేరు వస్తాయంట. అన్ని మంచి గుణాలున్న సీతమ్మ రాముడితో వివాహం అయిపోతే రాముడు, అది కూడా ఏంటంటే దశరథ మహారాజు చెప్తాడు వివాహమైనప్పుడు,
రామ నా కూతురు సీత ఛాయేను ఆ గాత అంటాడు. అంటే నీతో పాటు నీడలాగా ఉంటుంది, అంటే వివాహమైన తర్వాత భార్య భర్త ఒక నీడ మాదిరిగా ఉండాలని చెప్పి జనక మహారాజు చెప్తాడు. తాను చెప్తూ ఏమంటాడంటే, నువ్వు రాజువైతే రాణిగా ఉంటుంది, నువ్వు వనవాసవైతే వనవాసిగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. నువ్వు ఎలా వెళ్తే అలా వెళ్తుంది, అంతేగాని నా కూతురు నేను ఎప్పుడు ఎదిరించదంటాడు. అంటే మనకు ఇవన్నింటినీ కూడా ఏంటంటే చాలామంది దాన్ని తిప్పిబెట్టారు. అంటే స్త్రీని అనగదొక్కడమా అలాంటి మాటలు అంటారు. స్త్రీని అనగదొక్కడం కాదు, స్త్రీ ఇంపార్టెన్స్ స్త్రీకి ఉంటుంది, పురుషుడు ఇంపార్టెన్స్ పురుషుడికి ఉంటుంది. వాళ్ళిద్దరు కలిస్తేనే ఒక సంసారం ఏర్పడుతుంది, ఒక సంఘం ఏర్పడుతుంది. అందుగురించి మనకు వివాహం అయ్యేటప్పుడు ఏం చెప్తారు అంటే, సీతారాముల కళ్యాణంలో చదివిన మంత్రాలే ఈ కలియుగంలో కూడా ఒక మన వివాహాలు అయితే కూడా అవే చదువుతారు. ధర్మేచ అర్ధేచ కామేక్ష మోక్షేచ అంటారు. అంటే ధర్మంతో కూడిన అర్థం ఉండాలి. నువ్వు ఏదైతే ధర్మంతో కూడి నువ్వు సంపాదన తెస్తేనే నా కూతురిని నీకు ఇస్తానంటాడు. ధర్మంతో కూడిన కామం ఉండాలి, అధర్మంతో కూడిన కామం ఉండకూడదు. ధర్మంతో కూడిన కామం ఏంటంటే నీ వంశాభివృద్ధి కొరకు నువ్వు ఆ కామంను ఉపయోగించుకోవాలి, అంతేగాని అధర్మంగా కాదు. ధర్మేచ అర్ధేచ కామేచ అయిన తర్వాత ఈ మూడు ధర్మము అర్థము కామము సమపాలుగా ఉంటే మీ ఇద్దరికీ మోక్షం వస్తుందంటారు. ఇది మనం అక్కడ నేర్చుకోవాల్సింది. ఇది రామచంద్రమూర్తి సీతమ్మ వారిలో ఉన్న గొప్పతనము, అది తరతరాలుగా మనకు వస్తుంది. సరే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడున్న తరంలో అవి ఉన్నాయా లేవా అని చెప్పి. ఇంకొక విషయం అక్కడికి వచ్చేటప్పటికి సీతమ్మ వారు రామచంద్రమూర్తి వారు ఒకరి మనసుతో ఒకరు మాట్లాడేవారంట. రాముడు ఇలా కనుచూపు చూసేటప్పటికీ సీతమ్మ వారికి అర్థమయ్యేదంట, రాముడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేనేం చేయాలని. అదేవిధంగా సీతమ్మ వారు ఇలా చూసేటప్పటికీ రాముడికి తెలిసిపోయేదంట, సీత ఏం చెప్తుందని. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ముఖ్యంగా ఏమనుకుంటారంటే, మగవాడంటే ఆధిపత్యం వెలిగించాలని చెప్పేసి అనుకుంటారు. అంటే స్త్రీ కన్నా తనకేదో ఎక్కువ తెలుసు అనుకుంటారు. ఎప్పుడైతే వనవాసం చేస్తుంటే అరణ్యకాండలో రాముడు ఈ ఋషులందరికీ మాటిస్తాడు, నేను ఈ అరణ్యంలో ఉన్నంత కాలము ఒక్క రాక్షసుడిని కూడా నేను బ్రతకనీయను, మిమ్మల్ని కష్టపెడుతున్న వాళ్ళని అందరినీ చంపేస్తానంటే, అప్పుడు సీతమ్మ వారు మనం చదివితేనే అర్థమవుతుంది రాముడితో ఎంతగా వాదిస్తుందంటే, రామా నువ్వు వచ్చింది దేని కొరకు, నువ్వు చేసేది దేని కొరకు, నువ్వు వనవాసిగా వచ్చావు, ఒక ఋషిగా వచ్చావు, నువ్వు వనవాసంగా ఉండాలి, క్షత్రియుడు కాదు ఇప్పుడు అంటుంది. దానికి ఒక కథ కూడా చెప్తుంది సీతమ్మ వారు చెప్తుంటే వింటుంటే మనకే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతిదీ ఒక కథ రూపంలో ఎక్కడో జరిగిన ఆ కథను తీసుకొచ్చి వివరంగా చెప్తే అది అర్థమవుతుంది. అయితే రాముడికి ఇవన్నీ చెప్తుంది. అయితే రాముడు ఇవన్నీ వింటాడు. విని ఏమంటాడంటే, సీత నువ్వు నన్ను అత్యంతగా ప్రేమిస్తావు గనక నువ్వు నా క్షేమం కోరి చెప్తున్నావు, కానీ నేను క్షత్రియుడిగా నేను వాళ్ళకి ఎందుకు చేస్తున్నానని చెప్పి రాముడు కూడా సీతమ్మ వారిని ఏదో చిన్న పిల్లల్ని బుద్ధిగరించి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. అది వాళ్ళ గొప్పతనం ఆ దాంపత్యంలో. అంతేగాని నువ్వు నాకేం చెప్పొచ్చావు, నాకన్నా తెలియగలదానివా, నాకింత తెలుసు, నాకంత తెలుసు, బయట వెళ్ళి చూడు, మా ఆఫీస్లో నాకెంత గొప్పగా చెప్పుకుంటారు, ఇలాంటి మాటలు రాముడు అని లేవు. అంతేకాకుండా వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే, చిత్రకూటంలో ఉన్నప్పుడు సీతమ్మ వారు రాముడు వాళ్ళు ప్రకృతిని బాగా ఆనందించేవాళ్ళు. అయితే సీత రాముడితో ఉంటుంది, రాముడితోటి, రామ ఈ యొక్క లతను చూడు, ఈ మహావృక్షాన్ని కలుకపోయి ఎంత అందంగా పూలు పూస్తుందో, నిజంగా ఆ లత ఈ లత యొక్క అదృష్టం కదా, ఆ మహావృక్షం ఉండడం వల్ల అంటే ఆ మహావృక్షం ఉండడం వల్ల అంటే రాముడు ఏమంటాడంటే, సీత లతది కాదు అదృష్టం, ఆ మహావృక్షానికి ఈ లత అల్లుకుపోవడం వల్లనే ఆ చెట్టుకు అందం వచ్చింది, ఆ మహావృక్షానికి అందం వచ్చింది అంటాడంట. అంటే వీళ్ళిద్దరు మాటలలో ఎలా ఉందంటే, ఆ లత అనేది సీత, ఆ వృక్షం అనేది రాముడు. అంటే సీత ఏమంటుందంటే, ఆ మహావృక్షం ఉండడం వల్లనే ఈ లత ఇంతగా ఎదగగలిగింది, ఇన్ని పుష్పాలు ఇవ్వగలుగుతుంది, ఆ వృక్షమే లేకపోతే లతకు ఏమి విలువ లేదన్నట్టుగా మాట్లాడితే రాముడు ఏమంటుండు, ఆ లత అంత అందంగా అల్లుకుపోవడం వల్లనే ఆ వృక్షానికి అందం వచ్చింది, ఈ యొక్క వనానికి అందం వచ్చింది అంటుంది. వీళ్ళిద్దరే ఇంత గొప్ప వాళ్ళంటే, అయితే వీళ్ళిద్దరు చిన్న చిన్నగా ఆర్గ్యూ చేసుకుంటున్నారనమాట. అయితే లక్ష్మణుడు వస్తే రాముడు అడుగుతాడనమాట, లక్ష్మణ మీ వదిన ఈ వృక్షం వల్లనే లతకు గొప్పతనం వచ్చిందంటుంది, నేనేమో లత వల్లనే వృక్షానికి అందం వచ్చింది అంటున్నాను, నువ్వేమంటావంటే ఆ లక్ష్మణుడు అంటాడంట, లతతో కూడి అల్లుకున్న వృక్షం కింద కూర్చునే బాటసారిదే అదృష్టం అన్నాడంట. అంటే మీ ఇద్దరు నీడలో నేను బ్రతుకుతాను కనుక నేను అదృష్టవంతుడు అన్నాడంట. అలాంటి సంస్కారం ఉంది, భార్య భర్తలంటే అలా ఉండాలి.
రా ఇక్కడ అయోధ్యలో ఉన్నప్పుడు ఎంత సంతోషపడ్డారో, వనవాసం వెళ్తే కూడా ఎంతో సంతోషపడ్డారు. అంతేగాని ఏ క్షణాన కూడా సీత ఒక్క మాట కూడా రాముండని లేదు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, మీ నాయన చెప్పంగానే నువ్వు ఇట్లా వనవాసాలకు పరిగెత్తుకొని రావడమా, మీ చిన్నమ్మ అన్నదేమో నువ్వు ఆస్తిని ఎందుకు పంపకాలు చేసుకోలేదు, మన రాజ్యం మనం తీసుకునే వాళ్ళం కదా, నువ్వు అనవసరంగా నన్ను నిన్ను కష్టాలు పెట్టినవని ఒక్క మాట అనలే సీత. ప్రతిదీ తను ఆనందించేది, రామా అటు చూడు ఎంత అందంగా ఉందో, ఆ నెమలి ఎంత అందంగా ఉంది, ఈ పువ్వు ఎంత అందంగా ఉంది, అసలు ఈ పొలం ఏంటిది, అక్కడ చూడు తేనెతిట్టలు ఎలా ఉన్నాయో, తేనె ఎలా గారుతుందో. ఆ వనవాసంలో ఒక జింక పిల్ల ఎగిరినట్టుగా సీతమ్మ వారు ఎగిరేది. రాముడు కూడా అంత ప్రేమగా సీతమ్మ వారితో ఉండేవాడు, కానీ వాళ్ళలో ఏ రోజు కూడా ఈ డబ్బు అనే మాటనే రాలేదు. అనసూయాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారు చెప్తుంది, సీతమ్మ సీత అసలు ఎవ్వరు కూడా ఇన్ని కష్టాలు పడుతూ రారు, నువ్వెందుకు వచ్చావంటే తను ఒక మాట అంటుంది, భర్త సంపాదన ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారమ్మా, భర్త సంపాదన లేనప్పుడు ప్రేమించడమే గొప్పవాళ్ళు అని చెప్తూ తానేమంటుందండి. అరుంధతి వశిష్ఠుడు, అహల్య గౌతమి, అనసూయ అత్రి, లోపాముద్ర అగస్త్య, సావిత్రి సత్యవంతుడు, వీళ్ళే నాకు ఆదర్శం, భర్తతో ఎలా ఉండాలనేది వీళ్ళు నేర్పించారు కనుక నేను నేర్చుకుంటున్నానన్నాడట. అంటే మనకి ఇక్కడ ఒక మాట వస్తుంది ఈ కాలంలో, ఎందుకంటే స్త్రీ కూడా ఉద్యోగం చేస్తుంది, పురుషుడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు కనుక ఎవరు గొప్ప అనేది వస్తుంది. ఈ గొప్ప అనేది రాకూడదు. ఎప్పుడైతే ఈ గొప్ప అనేది వచ్చిందనుకో అప్పుడు అహం పెరిగిపోతుంది, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి మొదలైందనుకో ఆ సంసారం విచ్ఛిన్నమవుతుంది. ఆ సంసారం విచ్ఛిన్నం కావడం వల్ల మనం చూస్తున్నాము గత ఒక దశాబ్దం నుంచి ఈ విడాకుల సంస్కృతి ఎంతగా పెరిగిపోయిందని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకప్పుడు ఒక్క ఫ్యామిలీ కోర్టు ఉండేది. ఫ్యామిలీ కోర్టు అంటే ఓన్లీ విడాకుల సమస్యలు పరిష్కరించేది, భార్యాభర్తల గురించి పరిష్కారం చేసే కోర్టు ఒక్కటే ఉండేది. ఇప్పుడు 6 కోర్ట్స్ అయిపోయాయంట. అందులోకి గమ్మత్ ఏమంటే సివిల్ కోర్ట్స్ క్రిమినల్ కోర్ట్స్ వారానికి 5 రోజులు పనిచేస్తే ఈ ఫ్యామిలీ కోర్ట్స్ మాత్రం వారానికి 7 రోజులు పనిచేస్తున్నాయి. అంటే ఎంత అర్జెంటుగా విడాకులు ఇచ్చే సమస్య అయిపోయింది ఇది. అంటే అది కావాల్సిందేనా? చిన్న చిన్న విషయాలే. అహం ఎప్పుడైతే వచ్చిందో, నేను గొప్ప అన్న అహం వచ్చినప్పుడు ఇదే అవుతుంది. అదే రామచంద్రమూర్తి సీతమ్మ వారి మీద నింద వేస్తే లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళి గంగా నది ఒడ్డున వదిలేసిరా అన్నాడు. వదిలేసి వచ్చినాక రాముడు ఎందుకు ఏకపత్నివతులుగా ఉన్నాడు, మనం కూడా ఆలోచించాలి. అదే తన తండ్రి, రాజులు ఎంతమందిని వివాహం చేసుకున్నా ఏం కాదు. అదే తన తండ్రి 350 మందిని వివాహం చేసుకున్నాడు. రావణాసురుడు 3500 మందిని వివాహం చేసుకున్నాడు. రాముడు ఒక సీతమ్మతోట ఎందుకున్నాడంటే ఒక మానవుడు ఎలా ఉండాలి, ఈ మానవుడు ఎలా ఉండాలి, భార్య దప్తే ప్రతి వాళ్ళు కూడా తన తల్లి స్వరూపమని ఆలోచించాలని చెప్పి ఇచ్చాడు. కానీ నిజంగా ఎలా ఉందా, ఈరోజు స్త్రీ ఎలా ఉందా, పురుషుడు ఎలా ఉన్నాడా, మనకు మనంగా ఆలోచించాలి. దానికి కారణము మన లోపల ఈ పెరిగిపోతున్న ఈ అహం. అంతేకాకుండా తల్లిదండ్రులలో కూడా ఆ సంస్కారం తగ్గి ఒక చిన్న 2 ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో జరిగినాయి చెప్తానండి. అసలు అది ఆ ఇన్సిడెంట్స్ చూ ఆలోచిస్తే అది చేయాల్సిందేనా అని చెప్పేసి. ఒకరికి వివాహం అయిందండి. 3 రోజుల తర్వాత వధువు తల్లిదండ్రులు వరుడు తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. వచ్చే నెలలో ఆషాఢ మాసం వస్తుంది, ఎలా ఉండాలి, ఎందుకంటే ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒక దగ్గర ఉండకూడదు, ఇలాంటి ఏవేవో సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే ఈ మాటలు వింటుంటేనే, అసలు వాళ్ళు ఏ నిర్ణయానికి రాలేదు, ఈ మాటలు వింటుంటేనే ఈ వధువు పెళ్ళైన 3 రోజు పక్క రూమ్లోకి వెళ్ళి ఉరేసుకుంది, ఎందుకంటే మమ్మల్ని విడదీస్తారని చెప్పేసి. ఇదే ఆ వివాహం యొక్క బంధము, మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. ఇంకొకటి, ఒక గత 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఇవాళ రేపు వివాహం అయితే వివాహము వధూవరుల కొరకు కాదు, వధూవరుల తల్లిదండ్రుల కొరకు కాదు, పెళ్ళికి వచ్చిన బంధువుల కొరకు కాదు, ఈ కెమెరామెన్లు లేకపోతే వీడియోగ్రాఫర్ల కొరకు పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరికైనా కోపం వచ్చి నన్ను తిట్టుకున్నా ఇది సత్యం. ఎందుకంటే ఈ 10 ఫోటోగ్రాఫర్లు తాళి కట్టేటప్పుడు కూడా ముహూర్తం కన్నా ముందర మీరు ఇలా ఉండండి అని డైరెక్షన్లు ఇస్తున్నారు. ఆ సమయానికి ముహూర్తం సమయం కూడా అయిపోతుంది. జిలకల బెల్లం పెట్టేటప్పుడు కూడా మీరు ఆగండి, ఇలా పెట్టండి, అలా పెట్టండి అంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఖరీదైన కూడుకొని ఉన్నది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఒక ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్కు 500,000 to 600,000 లాంటివి ఇస్తూ ఏం చేస్తున్నారంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా, పేర్లు చెప్పకూడదు కనుక చెప్తున్నాను. ఈ వధువు తండ్రి వరుడు తండ్రి వీళ్ళు నిర్ణయించుకున్నారేమంటే, మనం ఒకటే ఫోటోగ్రాఫర్కు పెట్టుకొని మనం ఈ 2 ఎక్స్పెండిచర్స్ను ఇద్దరం పంచుకుందాం అనుకున్నాయి, అది మొదలుపెట్టారండి.
ఆ తర్వాత వివాహం అయిపోయింది. ఈ ఫోటోగ్రాఫర్ కూడా ఇవాళ రేపు ఏమైనా అంటే ముహూర్తాలన్నీ కూడా ఒక ఫస్ట్ 15 రోజులు ఉండడమో ముహూర్తాలు ఉండకపోవడమో వీళ్ళందరి ముందు ఈ ఫొటోస్ అన్ని తీసుకుని ఆ తర్వాత దాన్ని డిజైనింగ్ ఆల్బమ్ చేయడము, డిజైనింగ్ వీడియో ఫిలిం చేయడం ఇవన్నీ చేసి తర్వాత సమయం తీసుకొని 2 నెలలకో 3 నెలలకో ఇస్తారు. అయితే ఈ ఫోటోగ్రాఫరు మంచి ఆల్బమ్ చేశాడు, మంచి వీడియో ఫిలిం చేశాడు. 6 నెలల తర్వాత ఈ పెళ్లి కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అతను అన్నాడు, మాకు ఈ ఆల్బమ్ అవసరం లేదు, ఈ ఫిలిం అవసరం లేదు, మీరు వెళ్ళి ఆ పిల్లలను అడగండి అన్నాడు. ఇతను ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు అన్నారు మాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్తే నువ్వేట్లు వస్తావని చెప్పేసి వీరు ఇతనితో కొట్లాడినంత పని చేశారు. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్ నా స్నేహితుడు కనుక చెప్తున్నాను, అసలు ఏమైంది వీళ్ళు నాకు 6 లక్షలు నష్టమైందని చెప్పి ఆలోచన చేస్తున్న సమయంలో ఇంకా నలుగురిని వాళ్ళని వీళ్ళని అడిగితే ఏమైందంటే ఈ ఆల్బమ్ వచ్చే ముందరిని వాళ్ళిద్దరు కూడా కోర్టులో విడాకుల కొరకు అప్లై చేసుకున్నారు. ఇది ఈరోజున్న వివాహం యొక్క బంధం. ఇదేనా మనకు నేర్పిస్తున్నారు, విడాకులు అనేది మన సనాతన ధర్మంలో లేదు. అహల్య ఎలాంటి తప్పు చేసింది? గౌతమ్ మహర్షి ఏమన్నాడంటే నువ్వు ఎవరికి కనపడకుండా ధూళిలో ఉండి గాలి యొక్క ఆహారంగా స్వీకరించి నువ్వు తపస్సు చెయ్యి అన్నాడు, కానీ నీకు విడాకులు ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోలే. ఏ రోజైతే రామచంద్రమూర్తి వస్తాడో నీకు ఈ శాప విమోచన అవుతుంది, అప్పుడు నేను తిరిగి వస్తానంటాడు. అంతేకాకుండా తన కొడుకైన శతానందుడు తన తల్లిని ఎంత గౌరవిస్తాడు? రాముడు కనబడగానే, విశ్వామిత్రుడు కనబడగానే విశ్వామిత్రుడిని అడుగుతాడు, మహర్షి నా తల్లి శాప విమోచన అయిపోయిందానంటాడు, అయిపోయిందని అతను చెప్తాడు. అంతేకాకుండా ఈ అహల్య యొక్క గతము రాముడికి విశ్వామిత్రుడు చెప్పి ఆ యొక్క ఆశ్రమంలో తీసుకువెళ్ళేటప్పటికే రాముడికి ఇవన్నీ చెప్తాడు, ఎందుగురించి తనకు ఆ శాపం వచ్చిందని, తను చేసిన తప్పేందని చెప్పేసి. ఎప్పుడైతే రాముడు ఆ ఆశ్రమంలోకి పోయేటప్పటికీ ఆ ధూళిలో ఉన్న అహల్య రూపం ధరించేటప్పటికీ రాముడు ముందు తన కాళ్ళకు నమస్కారం చేశాడు. అంతేగాని ఈవిడ తప్పు చేసింది, నేనేదో ఆవిడకు శాప విమోచన చేశానన్న గర్వంగా ఇది కాలేదు. ఎందుకంటే ప్రతి స్త్రీ తల్లి తప్పులు ఎవరు చేయరు, పురుషుడు చేస్తాడు, స్త్రీ చేస్తుంది. కానీ ఈరోజు వివాహ బంధం ఎలా జరుగుతుంది, ఎక్కడ చూసినా కానీ గొడవలు పడడమే కానీ ఇంకొకటి ఉందా, దానికి అంత కారణం ఏంటంటే అహం. మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను అనుకోకండి. మొట్టమొదటి ఇప్పుడు మనకు ఒక శాపం ఏంటంటే డబ్బు, శారీరకమైన సుఖం, ఇవి రెండు కూడా క్షణికంలో అయిపోయేది. శారీరక సుఖం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు మంచి పదార్థం తిన్నా కానీ అది ఎంతసేపు ఉంటుంది? గొంతు దాటిందనుకోండి అది డ్రైనేజ్ అయిపోతుంది. నువ్వు శరీరంతో ఏదైతే ఆనందిస్తున్నావో ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఆ లోకం నుంచి ఈ లోకానికి రావాల్సిందే. డబ్బు కూడా ఉన్నా కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఈ డబ్బు తీసుకెళ్తున్నావా? డబ్బుతో మంచి పనులు చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, భార్యను భర్త, భర్తను భార్య గౌరవిస్తేనే ఈ సంఘం యొక్క విలువ పెరుగుతుంది. ఈరోజు ప్రాక్షాత దేశాలన్నీ కూడా మన వివాహ బంధం గురించి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అక్కడ కూడా ఈ డైవర్స్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. మనం ఎంతో మందిని చూస్తున్నాము, గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ భార్యలతోటే ఉండిపోతున్నారు. ఇంత గొప్పగా ఎదిగిన బిల్ గేట్స్ తాను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఎన్ని విడాకులు తీసుకున్నాడు, అక్కడ లేదు కానీ ఇక్కడ మొదలైంది. కర్మ అనుకోవాలా, లేకపోతే మన వ్యవస్థ పాడైపోయింది అనుకోవాలా? ఇది మన లోపల మార్పు దేవాలి. వివాహ బంధం అంటే ఈ ఫోటోగ్రాఫర్ల కొరకు, వీడియోగ్రాఫర్ల కొరకు కాకుండా వచ్చే పురోహితులు వాళ్ళు చెప్పే మంత్రాలు వింటూ ఆ క్షణానికి, ఏ క్షణానికి అయితే తాళి కట్టాలో ఆ క్షణానికి తాళి కడితే ఆ బంధం అలాగే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఈరోజు లవ్ మ్యారేజ్లు అంటున్నారు, ఈ లవ్ మ్యారేజ్లు ఎన్ని రోజులు ఉంటున్నాయి? 3 నెలలు ఉంటున్నాయా, 6 నెలలు ఉంటున్నాయా, 1 ఇయర్ ఉంటుందా? బ్రేక్ కావడం మాత్రం కంపల్సరీ అయిపోయింది, తప్పనిసరిగా అయిపోయింది. ఓన్లీ సమయమే, అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. అదే మన పూర్వీకులు, మన తల్లిదండ్రుల యొక్క వివాహ బంధం ఎందుకు అలా ఉండిపోయింది? కారణం ఏంటంటే మనకున్న పెద్దలు మనకి ఏదైనా మనస్పర్ధలు వస్తే వాళ్ళు మంచి చెప్తారు కనుక ఈ మంచి చెప్పడము చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, వినేవాళ్ళు అంతకంటే లేకుండా పోయారు. లేకపోతే అది ఆల్బమ్ పూర్తిగా కాకముందే విడాకులు తీసుకుంటున్నారంటే ఆ తల్లిదండ్రుల అనుమతితోటే కదా. ఈ విధంగా మన లోపల ఈ విష బీజాలను మనం తీసి పారేయాలి. మనం ఎప్పుడైతే మన యొక్క బంధాన్ని గౌరవిస్తామో అప్పుడే మనల్ని గౌరవిస్తారు. ఈ వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా ఈ భారతదేశాన్ని ఎందుకు గౌరవిస్తుంది? మన వివాహ వ్యవస్థ గురించి, తల్లిదండ్రులను ప్రేమిస్తామని చెప్పేసి. కానీ ఈ రోజులలో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 2000 సంవత్సరం మొదలైనప్పటి నుంచి మనకు ఈ
అన్నీ కూడా టెక్నాలజీ పెరిగిపోయి, టెక్నాలజీ వల్ల మనం పాడైపోతున్నామా, టెక్నాలజీ వల్ల మనకు మంచి జరుగుతుందా అని ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్పేది ఏది వినకూడదు. అసలు ఏ విధంగా ఉంటున్నారు ఆడపిల్లలు, ఏ విధంగా ఉంటున్నారు మగపిల్లలు, ఏ విధంగా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. రామాయణం మనకి ఇదే నేర్పించిందా, భారతం ఇదే నేర్పించిందా? మనం ఇది కాదు, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక సాంప్రదాయం. ఎప్పుడైతే వివాహం అయిందనుకో, వారి మనుషులు ఇద్దరు కావచ్చు, వాళ్ళ ఆత్మ ఒక్కటి ఉండాలి, అప్పుడే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ సంబంధంలో ఒక మాధుర్యం ఉంటుంది. మాధుర్యం అంటే పండు తినడమే కాదండి, తేనె తాగడమే కాదు, మాటలలో ఉంటుంది, మన స్పర్శలో ఉంటుంది. దాన్ని వదిలేసుకొని మనం ఇవన్నీ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మనం కించపరచకూడదు. వాలితోటి తార ఎంతగా వాదిస్తుంది, నువ్వు వెళ్ళకూడదు వెళ్ళకూడదు, ఇవన్నీ ధర్మం చెప్తుంది. వాలి ఒక్క మాట అనలే, వాలికి విన్నాడు కానీ చేయలేదు. ఏంటంటే తను ఏమంటాడంటే, నువ్వు అన్నీ చెప్పేది సత్యమే కానీ రాముడు కూడా నువ్వు ధర్మమూర్తి అంటున్నావు కనుక నాకేమి జరగదని చెప్పి వెళ్ళాడు, చనిపోయాడు. మండోదర్ ఎంతో చెప్తుంది రావణాసురుడికి, ఇది నువ్వు చేసేది తప్పు, ఇది ప్రతిసారి నువ్వు ఇలా చేస్తున్నావు అంటుంది. ఆ ఎంత అంటుంటే వాడు అసలే వినలే కనుక వాడొక్కడే కాకుండా వాడి యొక్క వంశము, వాడి యొక్క రాజ్యం అంతా కూడా నాశనం కావడానికి కారణం. భార్య మాట వినడంలో తప్పు లేదు, భర్తను గౌరవించడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడైతే ఈ అహం పెరిగిపోయిందో, ఈగో పెరిగిపోయిందో, నేను గొప్ప అతను తక్కువ, అతను అనుకోవడం నేను గొప్ప ఈమె తక్కువ అని అనుకోవడం వల్లనే మనకి ఇవన్నీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఎప్పుడైతే మనము ఈ విధంగా ఉంటే ఈ వివాహ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి మన సంఘం ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ క్షణానికి మనకు అనిపించచ్చు మనకు డబ్బు ఉంది అన్నీ ఉందని, ఎప్పుడైతే శరీరంలో పటుత్వము పోతుందో ఆ తర్వాత మనల్ని చూసే వాళ్ళే ఉండరు. అది ఆలోచించండి. మనకు ఒక కుటుంబం ఉండాలి. రామాయణం మనకు నేర్పించేదంతా కూడా వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మం. అంటే ఒక వ్యక్తి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, నీకున్న ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే అదొక కుటుంబం అవుతుంది. ఆ కుటుంబంలో మీరిద్దరు ఆచరిస్తే పుట్టే సంతానము, తల్లిదండ్రులు, ఆ కుటుంబంలో ఉండే 10 మందికి కూడా ఆ ధర్మం పెంచుతుంది. ఈ ఒక్క కుటుంబం పెరిగితే పక్కనున్న కుటుంబం, ఈ పక్కనున్న కుటుంబం, ఎదురుగా ఉన్న కుటుంబం, వెనుకున్న కుటుంబం కూడా ఈ సంఘంలో పెరిగితే అప్పుడు సంఘధర్మం అవుతుంది. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే మనకు ప్రశాంతత ఉంటుంది. కానీ మనమంతా కూడా ఎలా అయిపోయామంటే, మనము చుట్టుపక్కల మనం కూడా అలాగే ఉన్నాము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పక్కవాడు ఏమైతే నాకేమీ ఇది లేదు, నేను ఈరోజు భోజనం చేసి నిద్రపోతే సరిపోతుంది అంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మనకు చెడు చేయడానికి వచ్చింది కానీ మంచి చేయడానికి రాలే. మనం గౌరవించాలి, పక్కనున్న వాళ్ళని గౌరవించాలి. ఈ విధంగా చూసుకుంటే మన యొక్క పశు ధర్మంలో, జంతు ధర్మంలో కూడా తన జాతిని రక్షించుకోవడానికి ఉంది, కానీ మానవులలో అది తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, ఎంతసేపు శారీరక సుఖాలకి ప్రాధాన్యత ఇవ్వడము, తర్వాత డబ్బు. డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే మనం మంచి పనులు చేస్తాం. కానీ డబ్బే సర్వస్వం అయిపోయింది అనుకోండి, డబ్బు కొరకు ఏదైనా చేస్తానన్న నిర్ణయానికి వచ్చారనుకోండి, అంతే, మనము నాశనం అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. మనం చూడాల్సిందంతా కూడా రామాయణం మనకేం నేర్పించింది, రాముడు ఏం నేర్పించాడు, సీతమ్మ వారిని ఏం నేర్పించింది, కౌసల్యమాత ఏం నేర్పించింది, దశరథ మహారాజు ఏం నేర్పించాడు, తార ఏం నేర్పించింది, మండోదర్ ఏం నేర్పించింది, మా సంసారంలో భార్యభర్తలుగా మేము ఎలా ఉండాలన్నది అది నిర్ణయించుకోవడానికి మనం ఎప్పుడు కూడా రామాయణ సంకీర్తన చేయాల్సిందే, రామాయణ ప్రవచనం వినాల్సిందే. మన ఇంట్లో రామాయణం పెట్టుకొని రోజు మనము ఒక 10 పేజీలు చదివితే కూడా మనకి ఏ యొక్క ఇబ్బందులు జరగదు, భార్యభర్తలలో జరగదు, కుటుంబంలో జరగదు. కానీ ఏది కాదనుకున్న సమయంలో మాత్రం మనకు అన్ని సమస్యలు ఎదురవుతాయి. మనల్ని చూసిన తర్వాత ఒక్క క్షణం ఆలోచించండి, ఈరోజు విడాకులు తీసుకుంటారు, విడాకులు తీసుకున్న వాళ్ళను చుట్టూ ఉన్న సంఘం ఎలా చూస్తుంది, ఆ ఒక్క చిన్న చూపుతో చూస్తుంది. అంతేకాకుండా వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. అది స్త్రీ మీదనే కావచ్చు, పురుషుడి మీదనే కావచ్చు. ఇది ఆ మనకు సంస్కృతి నేర్పించింది. మనము ఆవేశంలో ఇవన్నీ చేస్తామేమో, ఈ విడాకులు తీసుకోవడం వల్ల మనం బాగుపడుతున్నామో లేదో తెలియదు, కానీ ఆ విడాకులు ఇచ్చే వ్యవస్థ మాత్రము బాగుపడుతుంది. వాళ్ళని బాగు చేయడానిక మనం బాగుపడడానిక ఒకసారి ఆలోచించాలి. అది ఆలోచిస్తే మనకి ఏ సమస్య ఉండదు, మన లోపల ఒక మంచితనం అనేది పెరుగుతుంది. భార్యాభర్తలంటే సీతారాముల్లాగా ఉండాలి, భార్యాభర్తలంటే శివపార్వతుల్లాగా ఉండాలి, భార్యాభర్తలంటే మనకు ఎలా ఉండాలంటే లక్ష్మీనారాయణలాగా ఉండాలన్నట్టు ఉంటుంది. అందుగురించే మనకు ఎప్పుడు కూడా చూడండి, సీతారాములు లక్ష్మీనారాయణ అంటారు. మనం స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి, మన భార్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే తను
తను తన వంశాన్ని వదులుకొని వచ్చి మన వంశాన్ని పెంచడానికి వచ్చిన ఒక మహా ఇల్లాలు గనక తనని మనం ఎంతగా గౌరవిస్తే మనకంత సిరి సంపదలు పెరుగుతాయి. ఇవన్నీ పుక్కిటి పురాణాలు అనుకున్న వాళ్ళు మాత్రం ఇది తప్పనిసరిగా వాళ్ళు ఏ రోజు కూడా బాగుపడరు, ముందు ముందు కూడా పడరు. పడలేదని కూడా మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చుకోవచ్చు. మనం చెడు దిక్కు పోకుండా మంచి దిక్కు పోదాం. ఈ వివాహ బంధాన్ని ఇంకా మంచి స్ట్రాంగ్ బేస్గా చేసి ఈ మన యొక్క దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకురావాలంటే ఈ భార్యాభర్తలు అనేవాళ్ళు చల్లగా ఉంటేనే, మంచిగా ఉంటేనే మనకు మంచి జరుగుతుందని చెప్పి మనమందరం ఆలోచిస్తే అన్నీ బాగుంటుంది. జై శ్రీరామ్. Thank you.